మరి నెక్స్ట్ కొలిచే పరికరాల యథార్థత ఖచ్చితత్వము కొలతల్లో దోషాలు అనే విషయాన్ని చూద్దామండి. ప్రయోగాత్మకంగా శాస్త్ర సాంకేతిక రంగాలన్నిటికీ కొలత అనేది పునాది వంటిదండి. ప్రయోగాత్మకంగా శాస్త్ర సాంకేతిక రంగాలన్నిటికీ కూడా కొలత పునాది వంటిది. కాబట్టి మాపనం చేసే ఏ పరికరంతోనైనా తీసుకునే ప్రతి కొలత ఫలితంలో కొంత అంచితత్వం అనేది ఉంటుంది. ఈ అంచితత్వాన్ని దోషము అంటారు. దోషము అంటే ఏమిటి అనే విషయాన్ని చూడండి మరొకసారి. ప్రయోగాత్మకంగా శాస్త్ర సాంకేతిక రంగాలన్నిటికీ కూడా కొలత పునాది వంటిది. మాపనం చేసే ఏ పరికరంతోనైనా తీసుకునే ప్రతి కొలత ఫలితంలో కొంత అంచితత్వం ఉంటుంది. ఈ అంచితత్వాన్ని మనం ఏమని అంటామంటే దోషము అని అంటారు. ఎంతో కొంత మరి అంచితత్వం ఉంటుంది కాబట్టి ఈ అంచితత్వాన్ని దోషం అని అంటారు. మరి కొలిచిన విలువల ఆధారంగా గణించిన రాశికి కూడా దోషం ఉంటుంది. కొలిచిన విలువల ఆధారంగా మరి గణించిన రాశికి కూడా ఏముంటుందండి? దోషము ఉంటుంది. అంటే మరి గణించిన రాశికి కూడా ఏముంది? దోషం ఉంటుందని చెప్పవచ్చు. మరి ఇందులో మనకు యథార్థత అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, ఒక కొలత యొక్క యథార్థత అనేది కొలిచిన రాశి నిజ విలువకు ఎంత దగ్గరగా ఉన్నదో తెలియజేసే ఒక కొలమానం. యథార్థత అంటే ఏంటిదండి? ఒక కొలత యొక్క యథార్థత అనేది కొలిచిన విలువ రాశి నిజ విలువకు ఎంత దగ్గరగా ఉన్నదో తెలియజేసే ఒక కొలమానమే యథార్థత అని చెప్పవచ్చు. మరి కొలతలోని యథార్థత అనేది కొలిచే పరికరం అవధి, పృథకరణం వంటి ఎన్నో కారకాలపై ఆధారపడవచ్చు అన్నమాట. ఇక్కడ యథార్థత అనేది కొలిచే పరికరం యొక్క అవధి కావచ్చు, పృథకరణం వంటి ఎన్నో కారకాలపైన ఆధారపడవచ్చని చెప్పవచ్చు. మరి ఖచ్చితత్వం అంటే ఏంటిది అంటే, ఎంత పృథకరణం వరకు లేదా ఎంత అవధి వరకు రాశిని కొలవగలుగుతామో తెలియజేస్తుంది. ఖచ్చితత్వం అనేది ఏంటిదండి? ఎంత పృథకరణం వరకు లేదా ఎంత అవధి వరకు మరి రాశిని కొలవగలుగుతామో తెలియజేసే దానినే మనం ఏమంటాము అని అంటే ఖచ్చితత్వం అని అంటారు. ఎంత పృథకరణము వరకు లేదా ఎంత అవధి వరకు రాశిని మనం కొలవగలుగుతామో మరి దానిని తెలియజేసేదే మనకేంటిది? ఖచ్చితత్వము అవుతుంది. మరి సాధారణంగా కొలతలో ఎదురయ్యే దోషాలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చండి. సాధారణంగా కొలతలో ఎదురయ్యే దోషాలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి క్రమదోషాలు, మరి రెండవది యాదృచ్ఛిక దోషాలండి. ఒకటి క్రమదోషాలుగా, రెండవది యాదృచ్ఛిక దోషాలుగా చెప్పవచ్చు. మరి క్రమదోషాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, ఎప్పుడు ఒకే దిశలో ఉండే తత్వం గల దోషాలు క్రమదోషాలు అంటే అవి ఎప్పుడు ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ఉంటాయి. ఆ క్రమదోషాలు అవి ఎల్లప్పుడూ కూడా ఎప్పుడైనా ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ఉంటాయని చెప్పవచ్చు. ఎప్పుడు ఒకే దిశలో ఉండే తత్వం గల దోషాలు క్రమదోషాలు. ఓకేనండి? ఎప్పుడు ఒకే దిశలో ఉండే తత్వం గల దోషాలే ఒకే దిశలో ఉండే తత్వం గల దోషాలే క్రమదోషాలు. కాబట్టి అవి ఎప్పుడు కూడా ధనాత్మకం లేదా రుణాత్మకంగా ఉంటాయి. మరి ఈ క్రమదోషాలు ఏర్పడడానికి కారణాలు ఏమై ఉండవచ్చు అంటే, పరికరం వల్ల కలిగే దోషాలు కావచ్చు. ఏంటి మరి ఆ పరికరం వల్ల కలిగే దోషాలు ఏంటి అంటే, అసమగ్ర రూపకల్పన లేదా పరికరాన్ని అసమగ్రంగా క్రమాంకనం చేయడం వల్ల పరికరంలో మరి ఉండే శూన్యాంశ దోషం వంటి వాటి వల్ల కూడా ఈ దోషాలు ఉత్పన్నమవుతాయండి. పరికరం వల్ల కలిగే దోషాలు ఏంటిదంటే, అసమగ్ర రూపకల్పన కావచ్చు లేదా పరికరాన్ని అసమగ్రంగా క్రమాంకనం చేయడం వల్ల పరికరంలో ఉండే మరి శూన్యాంశ దోషం వంటి వాటి వల్ల కూడా ఈ దోషాలు ఏమవుతాయంటే ఉత్పన్నమవుతాయి.
అయితే ఈ పరిక్రమ వల్ల కలిగే దోషాలకు మన ఎగ్జాంపుల్ ఏందంటే చూద్దామంటే వెన్నీర్ కాలిపర్స్లో స్కేలు శూన్య విభాగం ప్రధాన స్కేలు యొక్క శూన్య విభాగంతో ఏకీభవించకపోవడం కావచ్చు ఓకేనండి మరి ఇక్కడ వెన్నీర్ కాలిపర్స్లో మరి వెన్నీర్ కాలిపర్స్లో స్కేలు శూన్య విభాగము మరి ప్రధాన స్కేలు శూన్యాంకంతో మరి ఏకీభవించకపోవడం కావచ్చు ఎందుకంటే పరిక్రమ వల్ల కలిగే దోషాలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు మరి బి చూద్దామండి ప్రయోగ విధానంలోని సాంకేతిక నైపుణ్యం లేదా ప్రయోగ పద్ధతిలోని అసమగ్రత అనేది చూద్దాం మానవ శరీర ఉష్ణోగ్రతను కనుక్కునేందుకు చంకలో ఉంచే థర్మామీటర్ రీడింగ్ ఎప్పుడు శరీరం అసలు ఉష్ణోగ్రత కంటే తక్కువ విలువను సూచిస్తుంది మరి ఎంత శరీర ఉష్ణోగ్రత కనుక్కునేందుకు చంకలో ఉంచే థర్మామీటర్ రీడింగ్ ఎప్పుడు కూడా శరీర అసలు ఉష్ణోగ్రత కంటే తక్కువ విలువనే సూచిస్తుంది అప్పుడు మనకు ప్రయోగ విధానంలోని సాంకేతిక నైపుణ్యం లేదా ప్రయోగ పద్ధతిలోని అసమగ్రతను సూచించడం జరుగుతుంది మరి ప్రయోగం చేస్తున్నప్పుడు ఉండే ఇతర బాహ్య పరిస్థితులు ఉష్ణోగ్రతలో మార్పులు కావచ్చు ఆర్ద్రత కావచ్చు పవనవేగం మొదలైనటువంటివి కావచ్చు ఇవన్నీ కూడా దీనికి కారణం కావచ్చు కాబట్టి కొలతలను వ్యవస్థీకృతంగా మార్చివేయవచ్చు మరి అక్కడ ఈ యొక్క బాహ్య పరిస్థితులు ఉండడం వలనే కొలతను వ్యవస్థీకృతంగా మార్చివేయవచ్చు అనేది చెప్పవచ్చు మరి అదే వ్యక్తిగత దోషాలు ఇది వ్యక్తి అనుసరించే విధానం ప్రయోగ పరికరాలను సక్రమంగా అమర్చకపోవడం వల్ల లేదా తగు ముందు జాగ్రత్తలను ఏది పాటించకుండా పరిశీలన తీసుకోవడం వల్ల లేకపోతే అశ్రద్ధ చూపడం వంటి అంశాలు కలుగుతాయి వ్యక్తిగత దోషాలు అంటే ఏం కావచ్చండి వ్యక్తి అనుసరించే విధానం మరి ప్రయోగ పరికరాలను సక్రమంగా అమర్చకపోవడం మరి తగు ముందు జాగ్రత్తలను పాటించకుండా పరిశీలన తీసుకోవడంలో అశ్రద్ధ చూపడం వంటి అంశాలు కూడా మరి కలగడం జరుగుతాయి కాబట్టి ఇవి వ్యక్తిగత దోషాలు అవుతాయి మరి ఎగ్జాంపుల్ చూద్దాం నీవు ఎప్పుడు అలవాటుగా నీ తలను అవసరమైన దానికంటే మరి కొంచెం ఎక్కువ దూరంగా కుడివైపు ఉంచి స్కేల్ పైన సూచి స్థానం విలువ తీసుకుంటే మరి నీవు దృష్టి విక్షేపం వల్ల ఏర్పడే దోషాన్ని మరి ప్రవేశపెట్టినట్టు అవుతుంది అంటే మనం ఎక్కువ తలను ఉంచి రీడింగ్ తీసుకోవడం వల్ల కూడా కొంత తేడాగా కనపడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇది వ్యక్తిగత దోషాలకు ఉదాహరణగా చెప్పవచ్చు ఇక్కడ యాదృచ్ఛిక దోషాలు అంటే ఏందో చూద్దామండి ఇవి క్రమరహితంగా ఏర్పడతాయండి యాదృచ్ఛిక దోషాలు క్రమరహితంగా క్రమదోషాలు ఏంటంటే ఒక క్రమంగా ఏర్పడడం జరుగుతుంది ఇది క్రమరహితంగా ఏర్పడడం జరుగుతుంది కాబట్టి సంజ్ఞా పరిమాణం దృష్ట్యా ఇవి యాదృచ్ఛికమైనవి మరి ప్రయోగ పరిస్థితులలో ఏర్పడే యాదృచ్ఛిక ఊహించని హెచ్చుతగ్గు వల్ల రీడింగ్లను నమోదు చేసే వ్యక్తి వల్ల కలిగే దోషాలు మొదలైనవి యాదృచ్ఛిక దోషాలు అవుతాయి మరి యాదృచ్ఛిక దోషాలు ఎలా ఉండొచ్చు ప్రయోగ పరిస్థితుల్లో ఏర్పడే యాదృచ్ఛిక ఊహించని హెచ్చుతగ్గుల వల్ల అంటే మరి ప్రయోగ పరిస్థితులలో ఏర్పడే యాదృచ్ఛిక ఊహించని హెచ్చుతగ్గుల వల్ల అంటే ఉష్ణోగ్రత వల్ల కావచ్చు వోల్టేజ్ వల్ల కావచ్చు మరి ఆ రీడింగ్లను నమోదు చేసే వ్యక్తి వల్ల కావచ్చు ఇవన్నీ దోషాలు అనేవి మొదలైనవి యాదృచ్ఛిక దోషాలుగా చెప్పవచ్చు ఒకే వ్యక్తి ఒకే పరిశీలనను మళ్ళీ మళ్ళీ చేస్తే ప్రతిసారి అతడు వేర్వేరు రీడింగ్లను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి దోషాలను యాదృచ్ఛిక దోషాలు అంటారండి ఒకే వ్యక్తి ఒకే పరిశీలనను మళ్ళా మళ్ళా చేసి ప్రతిసారి చేసినట్లయితే ప్రతిసారి చేస్తున్నప్పుడు వేరువేరు రీడింగ్లను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని మనము యాదృచ్ఛిక దోషాలుగా చెప్పడం జరుగుతుంది మరి కనీసపు కొలత దోషం కనీసపు కొలత దోషం అంటే ఏంటంటే ఒక మాపన పరికరంతో కొలవగలిగే అత్యల్ప విలువను ఒక మాపన పరికరంతో కొలవగలిగే అత్యల్ప విలువనే కనీసపు కొలత అంటారు ఒక మాపన పరికరంతో కొలవగలిగే అత్యల్ప విలువను కనీసపు కొలత అంటారు కాబట్టి కనీసపు కొలత దోషము పరికరము పృథకరణంతో ముడిపడి ఉంటుంది ఓకేనండి కనీసపు కొలత దోషము పరికరము పృథకరణంతో
ముడిపడి ఉండడం జరుగుతుంది. మరి వెన్నియర్ కాలిపర్స్ కనీసం కొలత 0.01 సెంటీమీటర్స్, అదే మరి స్పెరామీటర్ యొక్క కనీసం కొలత 0.01 సెంటీమీటర్ కలిగి ఉండవచ్చు. కాబట్టి కలిగి ఉండవచ్చు. కనీసం కొలత దోషము యాదృచ్ఛిక దోషాల రకానికి చెందుతుంది. కనీసం కొలత దోషము ఏ రకానికి చెందుతుంది? మరి కనీసం కొలత దోషం అనేది మరి యాదృచ్ఛిక మరి దోషాల రకానికి చెందుతుంది అని చెప్పవచ్చు. ఏ మరి ఈ కనీసం కొలత దోషం ఏ రకానికి చెందుతుంది అంటే ఏం చెప్తామండి? యాదృచ్ఛిక దోషం యొక్క రకానికి చెందుతుంది అని చెప్పవచ్చు. మరి ఇది క్రమదోషాలు యాదృచ్ఛిక దోషాలు రెండింటితో కలిపి ఏర్పడుతుందండి. మరి పొడవు కొలతకై మనం మీటర్ స్కేల్ను ఉపయోగిస్తే దాని కొల గుర్తులు 1 మిల్లీమీటర్ అంతరంతో క్రమాంకనమై ఉండవచ్చు. మనం పొడవు కొలతకై మనం మీటర్ స్కేల్ను ఉపయోగించడం అనుకోండి, దాని యొక్క కొల గుర్తులు ఎంత ఉంటుందండి? 1 మిల్లీమీటర్ అంతరంతో క్రమాంకనమై ఉండవచ్చు. మరి ఇంతకంటే అధిక ఖచ్చితత్వం ఉండే పరికరాలను ఉపయోగించడం, ప్రయోగాత్మకంగా టెక్నిక్లను పెంపొందించుకోవడం వంటి వాటితో మనము కనీసం కొలత దోషాన్ని తగ్గించవచ్చు. కనీసం కొలత దోషాన్ని తగ్గించాలంటే ఏం చేస్తాం? ఇంతకంటే అధిక ఖచ్చితత్వం ఉండే పరికరాలను ఉపయోగించడం కానీ, ప్రయోగాత్మక టెక్నిక్లను పెంపొందించుకోవడం వంటి వాటితో మనం కనీసం కొలతను ఏం చేయొచ్చు? కనీసం కొలత దోషాన్ని తగ్గించవచ్చు. మరి పరిశీలన అనేక సార్లు పునరావృతం చేస్తే, మరి అన్ని పరిశీలనల యొక్క అంక మధ్యమాన్ని తీసుకోవడం ద్వారా వచ్చే మధ్యమ విలువ కొలిచిన రాశి నిజ విలువకు బాగా దగ్గరగా ఉంటుంది. నిజ విలువకు దగ్గరగా ఉండాలంటే పరిశీలనలను అనేక సార్లు పునరావృతం చేస్తూ, మరి అన్ని పరిశీలనల అంక మధ్యమాన్ని తీసుకోవడం ద్వారా వచ్చే మరి మధ్యమ విలువను అంటే సగటు విలువను కొలిచిన రాశి నిజ విలువకు బాగా దగ్గరగా ఉంటుంది. నిజ విలువకు బాగా దగ్గరగా ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే మరి ఈ దోషాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది.